వారు గోడౌన్లు పెంచలేక వారు బియ్యం తీసుకోలేక వారి వైఫల్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం మీద ఎట్లా పెడుతున్నారో ఇంతకుముందు నవ్వులకు మంత్రి వారి చెప్పి అట్లనే మేము వర్షాకాలం వడ్డ సేకరణ గురించి ఇక్కడికి వస్తే ముందుకుంటున్నాం. మీ కలిసినప్పుడు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ గారు కావచ్చు, అతనే కిషన్ రెడ్డి గారు మీడియాలో కావచ్చు, వారు మళ్ళీ మళ్ళీ పదే పదే వచ్చే వాసంగిలో తెలంగాణ రాష్ట్రం పడ్డ నుంచి వచ్చే బాయిల్ రైస్ ని మీరు తీసుకోము అని చెప్పి పదే పదే మళ్ళీ మళ్ళీ వాళ్ళు చెప్పడం గురించి మరి చాలా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. వారు చేతుల తీసుకున్న వల్ల వచ్చే వ్యాసంలో తెలంగాణలో వడ్ల కొనుగోలు కేంద్రాలు ఉండవన్న విషయం కూడా గౌరవ మంత్రి వారు దొంగలక మాట్లాడారు, చాలా స్పష్టంగా చెప్పారు. అయితే ఇప్పుడు అక్సెప్ట్ ద ఇష్యూ ఈజ్ మేము గత వారం రోజులుగా ఇక్కడికి వచ్చి మా రైతుల కోసం తెలంగాణ రైతులు పండించిన ఈ వర్షాకాలం వడ్ల సేకరణ విషయం ఇక్కడికి రావడం జరిగింది. మా విన్నపం ఏముంది అంటే మేము ఒక మూడు రోజులు వెయిట్ చేసిన తర్వాత నాలుగో రోజు మాకు అపాయింట్మెంట్ వచ్చింది కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ గారు, వారిని కలిసి అడిగింది. మేము ఒకటే ఒక విన్నపం మా రిక్వెస్ట్ ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో ఈ వర్షాకాలంలో పండిన వడ్లను 60 లక్షల మెట్రిక్ టన్లు మాత్రమే సేకరిస్తామని మీరు లిఖితపూర్వకంగా ఇచ్చిండ్రు, కానీ ఇవాళతో 60 లక్షల మెట్రిక్ టన్ల టార్గెట్ పూర్తి కావచ్చింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సేకరించింది, ఇంకా ఒకటి వస్తా ఉన్నాయి. రేపు రాబోయే 60 లక్షల మెట్రిక్ టన్ల పైగా వచ్చే వడ్లను కూడా మీరు సేకరిస్తాము అని చెప్పి, మీరు తీసుకుంటాము అని చెప్పి లిఖితపూర్వక హామీ ఇవ్వండి అని చెప్పి అడగడానికి మేము వచ్చిన మాట్లాడుకుందాం. మూడు రోజుల నాడు వారు మాకు కలిసినప్పుడు మేము ఇదే రిక్వెస్ట్ వారికి పెడితే వారు ఒక రెండు రోజులు నాకు టైం ఇవ్వండి మీకు చెప్తాము అని చెప్పి చెప్పింది. నిన్నటి రెండు రోజులు అయిపోయింది, నిన్న మళ్ళీ మా రెసిడెంట్ కమిషనర్ కాస్తే అఫీషియల్గా పీయూష్ గోయల్ గారికి మళ్ళీ మా రిక్వెస్ట్ పంపించినాం అపాయింట్మెంట్ కావాలని చెప్పి. ఇంకా అపాయింట్మెంట్ కేంద్ర ప్రభుత్వానికి మేము తెలియజేస్తున్నాం. మరి ఇది ఇంకా పొడిగిస్తే మీకే మంచిది కాదు, మరి మధ్యలో కూడా చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు, మంచి పద్ధతి కాదు. ఇది రైతుల విషయం, రైతు పండించిన ధాన్యం విషయం కాబట్టి మళ్ళీ ఒకసారి ఆలోచించి తొందరలోనే మీ నుంచి అనౌన్స్మెంట్ లెటర్ వస్తుందని చెప్పి మాట్లాడుతున్నారు.